ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అధ్యక్ష మా సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఈ రోజు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడికి వచ్చి కొంత రగడని సృష్టించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారు బ్యాక్ గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుద్ది ఆయన అక్కడి నుంచి వాయిస్ వస్తుంది ఇక్కడి నుంచి ఈయన మాట్లాడుతున్నాడు హీ వాంట్స్ టు డిస్టర్బ్ ది హౌస్ హౌస్ను డిస్టర్బ్ చేయటం ద్వారా మాత్రం ప్రజలను ఆకర్షించాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారనేది నా అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే ఇవాళ్లే కాదు ఆయన నేచర్ నేను చాలా మొట్టమొదటి నుంచి చూస్తున్నా ఇవాళ్లే కాదు ఇటువైపున ఉండి మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు అటువైపు నుండి మాట్లాడుతున్నాడు అధ్యక్ష దానిలో ఏ విధమైన సందేహం లేదు ఇది దుర్మార్గం మీరు ఆగండి స్వామి మేము మాట్లాడుతాం మీరు ఆగండి మీకు ఇస్తారు అవకాశం మీరు అవకాశం ఇస్తారు వీళ్ళు వీళ్ళు ఏంటి మాట్లాడేది ఇదిగో మేము మాట్లాడ ఇదిగో ఆయన ఒక సన్నాయి వాయిద్యం ఈయన ఒక సన్నాయి వాయిద్యాలు వాయిస్తారు మేము మాట్లాడుతున్నాం కదా మీకేమిటి బాధ మీకేమిటి బాధ మేము మాట్లాడుతున్నాం కదా మీకేమిటి బాధ ఏ శ్రీధర్ రెడ్డి మీద అంత ప్రేమ వచ్చేసిందే తెల్లారిపాటికి శ్రీధర్ రెడ్డి మీద పెద్ద ప్రేమ వచ్చేసింది శ్రీధర్ రెడ్డి మీద శ్రీధర్ రెడ్డి మీద తెల్లారిపాటికి ప్రేమ వచ్చేసింది మీకును చంద్రబాబు నాయుడు గారికిను అర్థం కావట్లేదా దేశానికి అర్థం కావట్లేదా ప్రపంచానికి అర్థం కావట్లేదా మీరు చేసే దుర్మార్గమైన విషయాలు ఇవాళ నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నా అధ్యక్ష శ్రీధర్ రెడ్డి దురుద్దేశంగా ఇక్కడికి వచ్చారు వచ్చి గందరగోళాన్ని సృష్టించి తెలుగుదేశం వాళ్ళతో చేతులు కలిపి ఈ విధమైన దుర్మార్గమైన చర్యలు చేయడాన్ని హౌస్ ఖండిస్తుంది ఇది దుర్మార్గం దీన్ని మీరు ఎలా చేయడానికి వీలు లేదు అది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నమ్మక ద్రోహి శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి నమ్మక ద్రోహం చేసి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నాడు ఇలాంటి నైతిక విలువలు లేనటువంటి శాసనసభ్యులకు పుట్టగతులు లేకుండా చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సభా సమయాన్ని వేస్ట్ చేయకండి ఆయన దురుద్దేశపూర్వకంగా వచ్చి ఇక్కడ గందరగోళం చేసి సభాకాలాన్ని వృధా చేసి చంద్రబాబు నాయుడు గారి మెప్పు అది ఆయన ఒక ఆయన ఉన్నాడు ఈయన పేరేంటి అచ్చెం నాయుడు గారి మెప్పు పొందాలనే తాపత్రయపడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఎత్తుగడతో వచ్చినటువంటి శ్రీధర్ రెడ్డిని మీరు క్షమించడానికి వీల్లేదు అవకాశం ఇవ్వడానికి వీల్లేదు అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం అధ్యక్ష ప్లీజ్ మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి మీరు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి ప్లీజ్ 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 మీరు మినిస్టర్ గారే ప్లీజ్ ప్లీజ్ నేను మాట్లాడతాను మీరు కూర్చోవాలి శ్రీధర్ రెడ్డి గారు కూర్చోవాలి మీరు కూర్చోవాలి ఐఎమ్ గోయింగ్ టు టేకింగ్ అప్ ది క్వశ్చన్ నెంబర్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 1840 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ రైట్ జొన్నలగడ్డ పద్మావతి గారు కూర్చోండి మీరు కూర్చోండి మీకేమైనా సమస్య ఉంటే మీకేమైనా సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వానికి ఇవ్వండి ప్లీజ్ జొన్నలగడ్డ పద్మావతి గారు అందజేస్తున్నారు గత నాలుగేళ్లలో మన రాష్ట్రంలో ఎంతమంది రైతులు అంతర్ పంట సాగు చేశారు వివరాలు తెలుపగలరు నెక్స్ట్ కడుబండి శ్రీనివాసరావు గారు రైట్ మినిస్టర్ గారు అధ్యక్ష
తక్కువ ఉత్పత్తి ఖర్చులతో ఎక్కువ నికరమైన మెరుగైనటువంటి ఆరోగ్యం, పోషకాహారం, వాతావరణ మార్పులు